సాయి దేవునికి కాని కాయంబు కాయమే. పవన గుంభిత చర్మ భస్త్రిగాక. అంటే బాబా సేవకు ఉపయోగపడని శరీరము అది ఒక శరీరమా? అది తోలు తిత్తి లాంటిది. తోలు తిత్తి ఇలా కొడతా ఉంటే గాలి వచ్చిపోతుంటుంది. మనకు కూడా లోపలికి వెళ్ళి గాలి వచ్చిపోతుంది. ఆ తోలు తిత్తి లాంటి వాళ్ళమే మనం కూడా. సాయి దేవుని చూడని కన్నులు కన్నులే, తను కుజజాల రంధ్రములుగాక. ఏ బాబాను చూడని కన్నులు అవి కన్ను కావు. ఆ గోడకు కొన్ని రంధ్రాలు ఉంటాయి అక్కడక్కడ. ఆ రంధ్రాలు మన కళ్ళు ఒకటే అని చెప్తున్నాం. సా దత్త పూజనములేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత ధర్మిగాక. దత్తాత్రేయ స్వరూపుడైనటువంటి సాయినాథుని పూజ చేయడానికి ఉపయోగపడని ఈ యొక్క హస్తాలు హస్తాలు కావు, చెట్టు కొమ్మల లాంటివి. బాబా చింతలేని జన్మంబు జన్మమే, తరల సలిల బుద్భుదంబుగాక. బాబా గురించి భావన చేయని, బాబా గురించి చింతన చేయని, బాబా గురించి ఆలోచించని ఆ మనసు మనసు కాదు, ఆ జీవితం జీవితం కాదు, అది నీటి బుడగ లాంటి జీవితము అని చెప్పబడుతూ ఉంది. సాయి భక్తి లేని విభుదుండు విభుదుడే, పాదయుగము తోడి పశువుగాక. బాబా యొక్క భక్తి లేని ఆ జీవుడు రెండు కాళ్ళ పశువుతో సమానము. ఇది మనం సాయి భక్తులుగా మనం పాడుకున్నాం, కానీ ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ గురించి పాడినటువంటి శ్లోకం ఇది. కనుక భగవద్భక్తి లేని జీవితము అది జంతు జీవితం. కనుక ఈ సత్యాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎక్కువగా భగవంతుని సేవకే మన జీవితాన్ని వినియోగించాలి అనే నిర్ణయం కలుగుతుంది. ఆ ఇందాక చెప్పినట్టుగా ఎందుకు జరణ మరణాలు ఉండకూడదు అంటే, ఎంత గొప్పవాడైనా సరే ఎంత ధనవంతుడైనా సరే ఈ జీవితం జీవించిన తర్వాత అనారోగ్యం రాకుండా ఉండదు, బాధలు లేకుండా ఉండవు. పుట్టినప్పుడు సంతోషిస్తాం బిడ్డ, ఆ బిడ్డ చచ్చిపోయినప్పుడు భయంకరంగా రోధిస్తాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆనందిస్తాం, ఈ శరీరానికి రోగం రాగానే చాలా కృంగిపోతాం. అలాగే చనిపోతామంటే ఎంతో వణికిపోతాం. కనుక ఈ జీవితంలో సుఖ దుఃఖాలు సమానంగా ఉంటాయి, భయం ఉంటుంది, బాధ ఉంటుంది. కనుక ఈ భయము దుఃఖము మరణ భయము లేకుండా ఉండేది జనన మరణాలకు అతీతమైనటువంటి మోక్ష స్థితిలో లభిస్తుంది. అది అనుభవిస్తే తప్ప చెప్పేది కాదు, మాటలతో చెప్పేది కాదు, కానీ అది ఉన్నతమైనటువంటి స్థితి. అక్కడ అంతా ఆనందమే ఉంటుంది, కానీ దుఃఖం అనేది లేదు. అది ఎలా ఉంటుంది అంటే, చీకటి అనేది ఇక్కడ ఉంది, సూర్యుడి దగ్గర చీకటి ఉంటుందా? సూర్యుడి దగ్గర చీకటి ఉంటుందా? సూర్యుడికి చీకటి ఉంటుందా? ఉండదు. సూర్యుడికి చీకటి ఉండదు, మనకు మాత్రమే చీకటి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలు తిరగడం వల్ల ఆ చీకటి వచ్చిందే తప్ప సూర్యుడు మాత్రం నిత్యం ఒకే రకంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. అలాంటిది మోక్షస్థితి. అక్కడ ఆనందమే ఉంటుంది తప్ప దుఃఖం అనేది ఉండదు. కనుకనే దేవతలు కూడా మానవ జన్మను చూసి ఈర్ష్యపడుతున్నారట. ఇది ఒక ఉపనిషత్తులో చెప్పబడింది. అహో అమీషాం కిమకరి శోభనం ప్రసన్న ఏషాం స్విదుత స్వయం హరిహి ఐ జన్మలబ్ధుం ఋషు భారతాజిరే ముకుంద సేవౌ పాయికం స్పృహహీనః. ఓహో ఈ నరులు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా, శ్రీహరి స్వయంగా ప్రసన్నుడైనాడు. వీరు భరత భూమిలో జన్మించారు, అందువల్ల ముకుందుణ్ణి సేవించే భాగ్యం వీరికి కలిగింది. భగవంతుడు ఎక్కడమ్మా అవతరించాడు ఎక్కువగా? భారతదేశంలోనే అవతరించాడు. దశావతారాలు కానీ, గురుస్వరూపాలు కానీ, దత్తుడు కానీ, శ్రీపాదుడు కానీ, బాబాగారు కానీ, యోగులు కానీ, మునులు కానీ, జ్ఞానులు కానీ, భక్తులు కానీ, అవధూతలు కానీ ఈ యొక్క భారతావనిలోనే అవతరించారు. కారణం ఇది పుణ్యభూమి. కనుకనే ఈ భరత భూమిలో పుట్టినటువంటి వాళ్ళు పుణ్యజీవులు, వీళ్ళెంతో అదృష్టవంతులు. భగవంతుడు స్వర్గంలో అవతరించడు, భగవంతుడు ఏ లోకాల్లో అవతరించడు, ఒక్క భూమి మీదనే అవతరిస్తాడు. అటువంటి భగవంతుడు అవతరించిన భూమిలో పుట్టిన మనను చూసి దేవతలు కూడా ఈర్ష్యపడుతూ ఉన్నారు. కిం దుష్కరైహ క్రతుభి తపోవృతైహ దానాదిభి యాజ్యు జయేన పలుగున నయత్ర నారాయణ పాద పంకజ స్మృతి ప్రముష్ఠాతిశయోత్సవాత్
కఠినమైన యాగ యజ్ఞాల తపోవ్రతాల దానాల ద్వారా మాకు ఈ నిస్సారమైన స్వర్గప్రాప్తి లభించింది. మేము ఇక్కడ అత్యంత విషయలోలురమై శ్రీమన్నారాయణుని పాద పంకజాలు విస్మరించాం. దేవతలు అంటున్నారండి, ఏం చేశారంట వాళ్ళు? కఠినమైన యాగ యజ్ఞాలు తపోవ్రతాలు చేసి స్వర్గలోకానికి వెళ్ళారు. కానీ ఆ స్వర్గలోకం ఎలా ఉందంటున్నారు? ఇది నిస్సారంగా ఉంది, సారమే లేదు, ఆనందమే లేదు, ఇది ఒక చెత్త అంటున్నారు. ఈ భూప్రపంచంలో మరొక స్వర్గం ఉంది, అదే అమెరికా. అమెరికాలో ఉన్నది కూడా అంత చెత్తే. ఆ చెత్త కోసం పోతా ఉన్నారు అక్కడికి. మనము వారికంటే, దేవతల కంటే గొప్ప అదృష్టవంతులం మనము. కనుక చూసే దృష్టిని బట్టి చూస్తే ఈ భారతదేశం చాలా పుణ్యభూమి. డబ్బుల కోసం మాత్రమే చూస్తే అమెరికా చాలా గొప్ప భూమి. ఈ దేశంలో అలాంటి డబ్బులు సంపాదించుకునేది కనపడదు. ఇక్కడ కేవలం రిక్షావాడు కూడా సాయిరాం అనుకుని ఆనందంగా పడుకోగలడు. కానీ అమెరికాలో 2 లక్షల జీతం రాకపోతే వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. అమెరికా వాళ్ళ బలహీనత అది, భారతీయుల బలం అది. అంటే పస్తులు పడుకోనైనా కానీ సాయిరాం అనుకుని ఆనందంగా ఉండగలిగిన మానసిక ధైర్యం మన ఋషుల నుంచి మనకు వచ్చింది. కానీ అమెరికా వాడికి నెలకు 2 లక్షలు రాకపోతే వాడి జీవితం వ్యర్థం. ఎందుకని? వాడు భోగాల్లో జీవిస్తుంటాడు. ఆ భోగాలు దొరకకపోతే వాడు చచ్చిపోవడం బెటర్ అనుకుంటాడు. కానీ మనం పేదరికంలో కూడా జీవించగలుగుతాం. అది భారతదేశం యొక్క గొప్పతనం. కల్పాయుషాం స్థాన జయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భరత భూజయో వరః క్షణేన మర్చేన కృతం మనస్వినః సన్యస్య సంయాతి అభయం పదం హరే. ఈ దేవలోకంలో అనేక కల్పాలు జీవించడం కంటే భరత భూమిపై కొన్ని క్షణాలు జీవించడమే మేలు. మానవులు తమ సర్వస్వాన్ని హరిచరణాలయందు సమర్పించి ఒక్క క్షణంలో అభయపదం పొందుతారు. ఆ దేవలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలు జీవించడం కంటే ఈ భూలోకంలో, భరత భూమిలో ఒక్క క్షణం జీవిస్తే చాలు. ఎందుకని? ఆ శ్రీహరి ఇక్కడ అవతారం ధరించాడు. శ్రీహరి అంటే ఎంత సుందరంగా ఉంటాడు, ఎంత అందంగా ఉంటాడు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి రుధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. కమలనయనాలతో, నీలమేఘవర్ణముతో యోగులు నిరంతరము తమ ధ్యానంలో ఉంటూ ఏ పరమ పుణ్యమూర్తి, ఏ సుందర సౌందర్య స్వరూపుడైనటువంటి, కోమల స్వరూపుడైనటువంటి నీలమేఘవర్ణముతో ఆనందానికి పుట్టినిల్లైనటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి దివ్య పదపద్మాలను ధ్యానించాలని ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారో యోగులు, అటువంటి శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద జన్మించాడు. ఆయన్ని దర్శించుకునే, స్పర్శించుకునే, ఆయన భావన చేసుకునే, ఆయన గురించి చెప్పుకునే అదృష్టం ఒక మానవుడికి మాత్రమే ఉంది. కనుక భగవంతుని పొందేవాళ్ళు 4 మార్గాల వాళ్ళు ఉంటారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు అని ఉంటారు. అంటే కష్టాల్లో భగవంతుని ఆశ్రయించేవాళ్ళు, సుఖాల కోసం భగవంతుని ఆశ్రయించేవాళ్ళు, భగవంతుని గురించి ఇలా వింటూ ఆనందించేవాళ్ళు, భగవంతుని చూడాలని భావించి చూసి ఆనందించేవాళ్ళు 4 రకాలుగా ఉంటారు. కనుక మనం ఆర్తుల నుంచి జిజ్ఞాసుల స్థాయికి వెళ్ళాలి. బాబాగారికి వచ్చిన వాళ్ళలో చాలామంది ఆర్తులుగా వచ్చారు, అర్ధార్థులుగా వచ్చారు, జిజ్ఞాసువులుగా వచ్చారు, ముముక్షులుగా వచ్చారు. ఈ 4 మార్గాల వాళ్ళు బాబాను ఆశ్రయించారు. వారి వారి అర్హతను బట్టి వారు ఆ దివ్యానందాన్ని పొందారు. కనుక ఇంత సృష్టి, ఇందాకెవరో అన్నారు, ఈ సమస్తమైన ఆనందాలకి నిలయం ఏమిటి? ఆనందం రాత్రిపూట ఒక్కసారి ఊర్లో లైట్లన్నీ లేనప్పుడు చూడండి, ఆకాశంలో నక్షత్రాలు ఎంత మిలుగు మిలుగు అంటూ మెరుస్తూ ఎంత ఆనందంగా ఉంటాయి. పౌర్ణమి రోజు, పౌర్ణమి రోజు ఆ చంద్రుడు 16 కాంతులతోటి ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన్ని చూడండి, ఆ చల్లదనం, ఆ ప్రకాశం ఎంత ఆనందంగా ఉంటుందో. అలాగే సముద్రాన్ని చూడండి ఎంత విశాలంగా ఉంటుందో, హిమాలయ పర్వతాలు చూడండి ఎంత బాగుంటాయో, ఈ రకరకాల పూలు చూడండి వాటి రంగులు వాసనలు ఎంత బాగుంటాయో, మనం తింటున్న సుగంధ ద్రవ్యాలు చూడండి ఎంత బాగుంటాయో రుచికి. ఈ సమస్తమైన అందాలు ఆనందాలు ఇవన్నీ ఒకే ఒక్క ఆత్మలోంచి వచ్చాయి. ఆ ఆత్మే నారాయణుడు, ఆ ఆత్మే శివుడు, ఆ ఆత్మే సాయినాథుడు. కనుక ఇన్ని ఆనందాలకు మూలమైన ఆ సాయినాథుణ్ణి, నారాయణ్ణి, శివుణ్ణి చూడకపోతే మన జన్మ ఎందుకు ధన్యం?
ఎందుకు వ్యర్థం అనే భావనతో భక్తి మార్గంలోకి ప్రవేశించడం వల్ల మాత్రమే భక్తి విలువ తెలుస్తుంది. ఆ భక్తి కోసం మనం ఏదైనా త్యాగం చేయగలుగుతాం. ఈ జీవితం అశాశ్వతం, నీటి బుడగ లాంటిది, ఏ క్షణం ఉంటుందో ఏ క్షణం పోతుందో తెలియదు. అటువంటి జీవితాన్ని వ్యర్థమైనటువంటి సుఖభోగాలకు ఉపయోగిస్తే జంతువులు మనం రెండు ఒకటే తప్ప అంతకన్నా విలువైంది ఏమీ లేదు. కనుక ఈ భక్తి మార్గంలో ప్రయాణం చేద్దాం. అలాగే ఆకలిస్తుంది, అయినా కానీ కూర్చున్నాం వినడానికి. కారణం ఏంటి? భగవంతుని గురించి మనం ఆకలిని కూడా చంపుకోవడానికి సిద్ధపడ్డాం. అంటే మనము ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే భగవంతుని గురించి 3 గంటల నుంచి కింద ఇలా కూర్చోగలుగుతున్నాం. లేస్తే బాగుండనిపిస్తుంది, కాస్త కదిలితే బాగుండనిపిస్తుంది, కానీ కదిలితే బాగుండదేమో అని భగవంతుని యొక్క కార్యక్రమానికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ మనం ఇస్తూ ఉన్నాం. ఇలాంటి ఒక గొప్ప ప్రయోజనాలు ఈనాటి సత్సంగం వల్ల మీకు లభించాయి. కనుక నిత్యం సచ్చరిత్ర గురించి నేను ఏమి చెప్పలేదు, అంతా వారు చెప్పారు. కనుక సచ్చరిత్ర కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఏదో ఒక అవతార పురుషుని జీవిత చరిత్రలు చదవడం ద్వారా మనం పాజిటివ్ థింకింగ్ చేయగలుగుతాం, పాజిటివ్ వైబ్రేషన్స్. పరమాత్మ అంటే ఏమీ లేదమ్మా, అంతా నిజాయితీ, అంతా పవిత్రత, నిర్మలత్వం, స్వచ్ఛత, అదే పరమాత్మ. ఆ గుణాలు నీకు ఉంటే నువ్వే పరమాత్మ అవుతావు. కనుక అక్కడే సహనం, అక్కడే శ్రద్ధ, అక్కడే త్యాగం, అక్కడే సేవ, అక్కడే ప్రేమ, అక్కడే సమభావం, ఇవన్నీ మంచి క్వాలిటీస్, పరమాత్మ యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు సంపాదించుకుంటే నువ్వే పరమాత్మ. కనుక ఆ దిశగా ఆలోచన చేద్దాం. ఈ సత్సంగాల్లో ఎక్కువగా పాల్గొనే ప్రయత్నం చేద్దాం. ఒక్క సత్సంగానికి చాలా విలువ ఇవ్వండి. సత్సంగం ఎక్కడ ఉన్నా పరిగెత్తండి. మన ఎవరు వెంకటేశ్వర స్వామి అనేవాడంట, తిరుపతికి వెళ్ళే స్వామి దర్శనానికంటే అక్కడికి వెళ్తే 3 రోజుల్లో అక్కడ వచ్చే పుణ్యం ఇక్కడ 3 ఘడియల్లో వస్తుంది కదయ్యా అన్నాడంట. 3 రోజులు నువ్వు అక్కడ సంపాదించుకునే పుణ్యం 3 గంటల్లో వస్తుంది కదా అన్నాడు. ఎక్కడ? సత్సంగంలో కానీ, సత్పురుషుల సాన్నిధ్యంలో కానీ. సత్పురుషుల సాన్నిధ్యం, సచ్చేత్ర ఈజికల్ టు బాబా. సచ్చేత్ర చదువుతున్నావు అంటే నువ్వు బాబాతో స్నేహం చేస్తున్నావు, బాబాను దర్శిస్తున్నావు, బాబాను స్పర్శిస్తున్నావు, బాబా మాటలు వింటున్నావు, సత్పురుషుడితో నువ్వు జీవిస్తూ ఉన్నావు. కనుక ఆ ఫలితం అనేది తిరుపతికి వెళ్ళడం కంటే కూడా 3 రెట్లు వస్తుంది, 30 రెట్లు వస్తుంది, 300 రెట్లు వస్తుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. కనుక ఇలాంటి సాధన సత్సంగాల్లో మనం తెలుసుకుని ఆచరించాలి. మరి మధ్యాహ్నం పరిస్థితి నాకు తెలియదు, కానీ బాబాగారు ఒకసారి తీర్థయాత్రకు వెళ్తుంటారు కదా, పెద్ద పెద్ద వయసు వచ్చినా వెళ్తూనే ఉంటాం. బస్సు వేసారంటే వెళ్ళడమే. ఆ బస్సు వేసిన ఆయన బతకాలి, మనం కూడా తిరిగి నడుము నొప్పులు తెచ్చుకోవాలి, కాళ్ళ నొప్పులు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ వయసు అయిపోయిన వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయత్నం పెద్దగా అక్కర్లేదని చెప్పడానికి సచ్చరిత్రలో బాబా దాసగర మహారాజు ప్రయాగ యాత్రకు వెళ్ళి నేను దర్శనం చేసుకొని స్నానం చేసి వస్తాను అంటే అప్పుడు బాబా అంటాడు, నాన్న దాసగను ఎక్కడ భక్తి విశ్వాసాలు ఉన్నాయో అక్కడే ప్రయాగ, అక్కడే కాశీ, అక్కడే గయా, అక్కడే అయోధ్య అన్నీ ఉంటాయి అన్నాడు. నువ్వు అన్నీ చెప్తావు బాబా సాయిదాస్ గారు చెప్పినట్టే, కానీ కళ్ళతో చూసినంత ఆనందం ఉంటుందా ఏంటి, నన్ను పంపించు నమస్కారం పెట్టాడు. అప్పుడు బాబా ఏం చేశాడు, ఆయన పాదాల దగ్గర నుంచి గంగాయమును సృష్టించాడు. అప్పుడు తెలిసింది గురు పాదాలలోనే సకల తీర్థాలు, సర్వతీర్థాలు ఉన్నాయని, ఇది సత్యం. కనుక ఇందాక ఆయన చెప్పినట్టుగా బాబా ఫోటోకు బాబాకు తేడా లేదు కాబట్టి ఇంట్లో పూజా గదిలో బాబా ఫోటో ముందు కూర్చోండి, బాబాని అక్కడ కూర్చొని ఉన్నాడు, బాబా పాదాల దగ్గరే సకల తీర్థాలు ఉన్నాయి, మాకు వయసు అయిపోయింది, నడుము నొప్పులు వచ్చాయి, కాళ్ళ నొప్పులు వచ్చాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, ఇంకా పరిగెత్తాల్సిన అవసరం లేదు, బాబా పాద సన్నిధిలో కూర్చుంటే ఆ తీర్థాలన్నింటిలో మునిగిన ఫలితం కూడా నాకు వస్తుంది అనే విశ్వాసంతో ఉండండి. ఆ భక్తిని సాధన చేయండి, విశ్వాసాన్ని సాధన చేయండి, సుఖంగా మోక్షం పొందే ప్రయత్నం చేయండి. కష్టాలు పడద్దు. కష్టాలు పడి మోక్షం సంపాదించడం, సుఖంగా మోక్షం సంపాదించడం, 2 మార్గాలు మన ముందున్నాయి. పరిగెత్తి 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 ఒళ్ళు నొప్పులు తెచ్చుకొని డబ్బులు అయిపోగొట్టుకొని గొడవలు పడుతూ మధ్యలో వాడితోటి వీడితోటి ఇలా తెచ్చుకునేది ఒకటి, కదలకుండా కూర్చొని గురు దగ్గరే అన్ని తెచ్చుకోవడం ఒకటి. బా శివుడు ఏం చేశాడు, మొత్తం 33 కోట్ల నదుల్లో ఎవరు ముందు స్నానం చేసేస్తే వాళ్ళకి ఘనాధిపత్యం ఇస్తాడు. వెంటనే కుమారస్వామి నాకు నెమలుంది కదా ఎగిరిపోతాను అన్న ఎలక మీద పరిగెత్తలేడని చెప్పి ఎగిరిపోయాడు. కుమారస్వామి ఏం చేశాడు, బుద్ధి ఉంది కాబట్టి తల్లిదండ్రులు విశ్వమంతా వ్యాపించినటువంటి విశ్వస్వరూపులు కనుక, మాతాపితరులు వాళ్లే కనుక, జగతో పితరో మాత ఉందే
మాతా పితరు పార్వతీ పరమేశ్వరు అన్నాడు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మొత్తం 33 కోట్ల తీర్థాలు స్నానం చేసిన ఫలితం వస్తుంది. తిరిగాడు, ఆ ఫలితాన్ని పొందాడు. సులభంగా మోక్షం పొందే ప్రయత్నం విఘ్నేశ్వర స్వామిని ఆశ్రయించడం వల్ల మనకు వస్తుంది. కనుక విఘ్నేశ్వర స్వామి చూపించిన మార్గంలో మనం వయసు అయిపోయిన వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు హాయిగా బాబా దగ్గర కూర్చొని పొందండి. అయ్యా మాకు అనుభవం లేదు, పోతేనే వస్తుందంటే పోతే ఆనందం వస్తుంది, నడువు నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, డబ్బులు అయిపోతాయి, ఆ బండి వేసిన వారితో గొడవలు కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ అక్కర్లేదు. ఇంత బలంగా చెప్పడానికి కారణం ఏంటంటే విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. బాబా దగ్గర అన్నీ ఉన్నాయి, ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. సుఖంగా సులభంగా మోక్షం పొందే ప్రయత్నం చేయండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. ఓం శ్రీ సాయి.